దివంగత నేత దుబ్బాక శాసనసభ్యులు రామలింగారెడ్డి మరణం చాలా విషాదకరమని వారు చేసిన సేవలు గణనీయమని గుర్తు చేస్తూ రామలింగారెడ్డి మరియు భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఖమ్మం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజీల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి 2 నిమిషాల మౌనం పాటిస్తూ దౌల్తాబాద్ ప్రజాప్రతినిధులు సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఆయా శాఖల అధికారులతో ఎంపీపీ గంగాధర సంధ్యా రవీందర్ జెడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా ఆయా శాఖల అధికారులు పలు నివేదికలను చదివి వినిపించారు. అనంతరం సమావేశంలో ఎంపీపీ సంధ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను త్వరితగతిన పనులు పూర్తి చేయాలని గ్రామాల సర్పంచులకు ఎంపీటీసీలకు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా, కోఆపరేటివ్ చైర్మన్ వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ మచ్చేదర్, ఎంపీఓ మిస్బా ఆలం, సర్పంచుల ఫోరం దౌల్తాబాద్ సర్పంచ్ ఆది వెంకన్నతో పాటు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎప్పుడు ఇవ్వాలి